సో మరి ఈ డాన్సర్ గా వర్క్ చేయడం ఇదంతా చేస్తూ ఎప్పుడు మీకు సినిమాలంటే ఇంట్రెస్ట్ పుట్టింది? సినిమాలంటే ఇంట్రెస్ట్ కాదు, నేను డాబర్ గులాబరీ అయి ఫ్రెష్ ఫేస్ అని ఒక 2011 లో ఒక పేజెంట్ చేశాను, దాంట్లో రన్నర్ అప్ నేను. ఆ రన్నర్ అప్ తర్వాత వెంటనే సీతమ్మ మార్కెట్ లో ఆఫర్ వచ్చింది. సీతమ్మ మార్కెట్ లో ఆఫర్ రాగానే నాకు పర్ డే 5,000 రూపీస్ అన్నారు. అండ్ అప్పటికి ఐ వాజ్ వర్కింగ్ యాజ్ అ జర్నలిస్ట్, మంత్లీ 15,000 నా పేమెంట్, పర్ డే 5,000 రూపీస్, 40 days షూట్ అన్నారు. లైక్ 2.5 lakhs. ఐమ్ లైక్ ఇదే కదా మనకు కావాలి. సో లిటరలీ సినిమా ఇండస్ట్రీకి నేను వచ్చింది ఎందుకంటే సర్వైవల్ ఈజీ అయింది కాబట్టి. ఫుడ్, నా లివింగ్, అన్ని ట్రాన్స్పోర్ట్ వాళ్ళే చూసుకునేవాళ్ళు, రోజు లంచ్ పెట్టేవాళ్ళు. సో ఒక చిన్న పిల్లకి ఫుడ్ వెడ్ అన్నీ ఇచ్చి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు అండ్ ఉల్టా నాకు పే చేస్తున్నారు. అండ్ యాక్టింగ్ వాజ్ నాట్ హార్డ్. నాకు ఎవరైనా డైరెక్టర్ వచ్చి చేయమ్మా అంటే చేసేసేదాన్ని. ఇదేదో ఈజీగా ఉంది, డబ్బులు వస్తున్నాయి, ఫుడ్ పెడుతున్నారు, ఇదే నా కెరియర్ అని ఫిక్స్ అయ్యాను. సీతమ్మ అప్పుడే ఫిక్స్ అయ్యాను. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది? లైక్ ఫస్ట్ సినిమానే పెద్ద స్టార్ మహేష్ బాబు గారు, పిక్నిక్ లాగా ఉండింది నాకైతే. అసలు అమ్యూజ్మెంట్ పార్క్ వెళ్ళినట్టు ఫస్ట్ సినిమాకే మహేష్ బాబు, వెంకటేష్, రమాప్రభ, కోట శ్రీనివాసరావు, తనిఖీల బేరని, చిన్నప్పటి నుంచి చూసి పెరిగిన వాళ్ళందరూ ఒకే సినిమాలో నాకు కనిపించారు. అండ్ నేను మాట్లాడిన ప్రతి యాక్టర్ ఇంక్లూడింగ్ బ్రహ్మానందం గారు, వెంకటేష్ గారు, ఎవ్రీబడి దే సెడ్ ఐ హ్యాడ్ అ స్పార్క్, నీలో ఏదో ఉంది, కష్టపడు, ఏదో ఒక రోజు యూల్ రీచ్ అని. ఆ పాజిటివ్ వైబ్ తీసుకునే నేను ఇప్పటి వరకు ట్రావెల్ అవుతున్నాను. నాకు యాక్చువల్లీ నచ్చేది ఏంటంటే యాక్టర్స్ ఎవరు వేరే యాక్టర్స్ గురించి తప్పుగా మాట్లాడరు, ఏ యాక్టర్స్ ఒకరినొకరు తక్కువ చేసి మాట్లాడరు, డిస్రెస్పెక్ట్ చేయరు. మాట్లాడేదంతా బయట వాళ్ళు, పీపుల్ హూ డోంట్ నో అబౌట్ యాక్టింగ్, పీపుల్ హు ఆర్ నాట్ ఇన్ టు ద ఫీల్డ్. బయట నుంచి చూసే వాళ్ళు ఏం మాట్లాడితే ఏంటి, సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నప్పుడు బయట వాళ్ళు ఇంకేం చేస్తే ఐ రియల్ మహేష్ బాబు గారితో 2 films చేశారు కదా స్టిల్ ఇప్పటి వరకు. సో ఎలా ఉంటారు చిన్న చిన్న రోల్స్? నేను ఇంకా పెద్ద నాకు ఇంకా కావాలి. బట్ యా ఇట్ వాజ్ నైస్. అంటే యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈజ్ వెరీ ఫన్నీ. అండ్ నాకు మహేష్ బాబు గారు ఫస్ట్ మూవీ అప్పుడే అర్థమయ్యారు, మంచి కామిక్ టైమింగ్ ఉంది. ఆయన బయట ఎక్కువ మాట్లాడరు, బట్ మాట్లాడితే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అంటే ఆయనకు ఒక ఇమేజ్ ఉంది కదా, అది యాక్చువల్లీ ఇట్స్ వెరీ ఫాల్స్. ఈజ్ వెరీ ఫన్నీ అని సెట్స్లో తెలుస్తుంది, వర్క్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. ఈజ్ డామ్ ఫన్నీ. ఇన్స్టెంట్‌గా పంచ్ లేస్తారు ఇలా సైలెంట్‌గా.